వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయ్యండి. కందిపప్పు పసుపు వేసుకొని ఇక పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడకబెట్టుకున్నాం, అందులోనే ఒక చుక్క కూర వేసుకుంటున్నాం. ఈ చుక్క కూర ఈ పప్పును ఉడకబెట్టుకోవాలి. ముందుగానే ఒక చెంచా కారపొడి, ఒక చెంచా కారపొడి వేసుకున్నాం. ఇది దీన్ని ఉడికించుకోవాలి. గోంగూర కందిపప్పు రెడీ అయింది. ఇప్పుడు ఇది దించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకోవాలి. చెంచాలు పోపుచ్చులు వేసుకోవాలి. కజానాకి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పెసరపప్పు 1 చెంచాలు ఇంగేసుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న పుంటికూర పప్పు ఇందులో పోసుకోవాలి. దీన్ని మరవోసుడు అంటారు. తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు రెడీ అయింది, గుమగుమలాడుతుంది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పు రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ చపాతి కానీ రోటితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.